దిస్ ఇస్ లోకేష్ బాబు. చూడండి ప్రజల్లారా, మీరే చూడండి ఎక్కడ చదివాడు. సరే ఇప్పుడు అడుగుతున్నా, ఎవడరా పప్ప? స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేసినోడు పప్ప, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు పప్ప అని అడుగుతున్నా. ఎవరు పప్పు? చదువుకున్నాడు పప్ప. ఇప్పుడు అర్థమైందా మీకు? డెవాస్ లో ఎడా, డెవాస్ లో ఇంగ్లీష్ లో మాట్లాడంగానే ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్ అన్నాడు. ఏమన్నాడు? ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్ అన్నాడు. ఎందుకన్నాడు? అర్థం కాలేదు కాబట్టి. అర్థం కాలే, సబ్జెక్ట్ అర్థం కాలే. ఎవరినో ఉండి పెట్టుకోవచ్చు కదా పక్కన. సరే ఎవరు పప్పు ఎవరు నిప్పు ఇప్పుడు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అలయాస్ చదువు రాని పప్పు. ఏది? జగన్మోహన్ రెడ్డి అలయాస్ చదువు రాని పప్పు. చదువుకోని చదువుకోకుండా చదివినట్టు బిల్డప్ ఇచ్చే పప్పు. ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలియదు. రుజువులతో రమ్మనండి. ఇదిగా రుజువులు. ఇంకోటి కూడా చెప్తున్నా, గ్రాడ్యుయేట్ ఫోటోలు కూడా ఇస్తా, గ్రాడ్యుయేషన్ ఫోటోలు ఇస్తా. గూగుల్ చేసుకోండి, చదివాడో లేదో తెలుసుకోండి. కానీ మీ ముఖ్యమంత్రి గురించి, మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి గురించి, అతను ఒక చదువు లేని పప్పు అని మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. సరే బ్రహ్మాండంగా ఉంది. మొన్న బైజోస్ అనే ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీతో ఈ చదువు రాని పప్పు జగన్మోహన్ రెడ్డి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంది? ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈరోజు మేము అడుగుతున్నాం, చదువు రాని పప్పు నీకు ఏమి తెలుసని, నీకు ఏమి తెలుసని నువ్వు పోయి ఆ కంపెనీతో టైఅప్ చేశావు. ఈరోజు నేను అడుగుతున్నా, బైజూస్ అనే కంపెనీ ఈజ్ ఎ లాస్ట్ మేకింగ్ కంపెనీ, ఇట్స్ ఎ స్టార్టప్, 3-year or 4-year-old స్టార్టప్ which became a little famous, started earning a little revenue only during the COVID time. Got it? We came to know about Baiju's only during the COVID time.